చేయాలి, ఇళ్ల మధ్యలో సెల్ టవర్ ని వారిని, ప్రజల ఆరోగ్యానికి హానికరం కలిగించే సెల్ టవర్ ని, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే సెల్ టవర్ ని ఆపాలి ఆపాలి. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక ప్రయత్నం ఇంకోసారి ఇంకో చోట ఇళ్ల మధ్య ఇళ్ల కానుకోని ఈ ప్రయత్నం అనేది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నాం. దీన్ని సిపిఎం పార్టీగా సిపిఎం కోర్టు కౌన్సిలర్ గా అదేవిధంగా సిపిఎం పార్టీగా మా డిమాండ్ తక్షణమే ఆఫ్ చేయాలని చెప్పి తెలియజేస్తూ దాన్ని ఆపకపోతే ఉధృతం ఉద్యమం ఉధృతమైందని చెప్పి తెలియజేస్తున్నాం. విజయనగర్లో సెల్ ఫోన్ టవర్ నిర్మాణం జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఇది తెలియకుండా 2 డేస్ నుంచి పని జరుగుతూ ఉంటుంటే మేము ఎన్నో విధాలుగా ఇది దేనికి దేనికని అడిగినా చెప్పిన వాళ్ళు మనం వద్దని మేము ఆపు చేస్తాము. దీనికోసం స్ట్రైక్ అయినా చేస్తానికి సిద్ధపడ్డాము మేము. ఆడవాళ్ళ మొత్తం కలిసి స్ట్రైక్ చేస్తాం. ఇదైతే ఎంతవరకు దారి తీస్తుందో మాకైతే తెలియదు, కానీ మీరైతే ఎంత తొందరగా తీసివేస్తే అంత మంచిది. రోజులుగా ఇళ్లకు ఆనుకొని ఇళ్ల మధ్యనే సెల్ టవర్ నిర్మాణం చేయాలని చెప్పి ప్రయత్నం అనేది జరుగుతుంది. దాన్ని తెలుసుకున్నటువంటి స్థానికమైనటువంటి ప్రజానీకం మాకు తెలియజేయడం జరిగింది. కార్పొరేటర్ ఎర్రా శైలజ గారికి అదేవిధంగా నాకు తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే స్పందించి మధ్యాహ్నం 2 గంటలకి అడిగి పోయి దాన్ని పరిశీలించిన తర్వాత కట్టడం కాంట్రాక్టర్ కానివ్వండి, అదేవిధంగా సూపర్వైజర్కి ఇక్కడ ఇళ్ల మధ్య సెల్ టవర్ కడితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు, దీన్ని వెంటనే ఆఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ పనిని కూడా ఈ రోజు నిలుపుదల చేయడం జరిగింది. పనిని ఇంతటితో ఆపేస్తే ఇంతతో ఆపేయకపోతే రేపటి నుంచి ఉధృతంగా ఉద్యమం కొనసాగుద్ది, అక్కడే నిహారదీక్ష కూడా దిగుతారని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రజలకి హానికరంగా ప్రజల ఆరోగ్య జీవితాలు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది కాబట్టి గతంలో కూడా ఇక్కడ సత్యనారాయణ గారు అని చెప్పి బ్యాంకు డిప్యూటీ మేనేజర్ గారు ఇంటిపైన కూడా పెడితే దాన్ని గతంలో కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక ప్రయత్నం ఇంకోసారి ఇంకో చోట ఇళ్ల మధ్య ఇళ్ల కానుకొని ఈ ప్రయత్నం అనేది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నాం. దీన్ని సిపిఎం పార్టీగా సిపిఎం కోర్టు కౌన్సిలర్ గా అదేవిధంగా సిపిఎం పార్టీగా మా డిమాండ్ తక్షణమే ఆఫ్ చేయాలని చెప్పి తెలియజేస్తూ దాన్ని ఆపకపోతే ఉద్యమం ఉధృతమైందని తెలియజేస్తున్నాం. నిర్మాణం జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఇది తెలియకుండా 2 డేస్ నుంచి పని జరుగుతూ ఉంటుంటే మేము ఎన్నో విధాలుగా ఇది దేనికి దేనికని అడిగినా చెప్పిన వాళ్ళు లేరు. వర్కర్స్ ఫాదర్ మీద వాళ్ళ మీద యజమానుల మీద అంటున్నారు. ఈ రోజు ఖచ్చితంగా ఏంటి అని అడిగితే అప్పుడు సెల్ ఫోన్ టవర్ నిర్మాణం అని తెలిసింది. ఇలాంటి చిన్నపిల్లలు రేడియేషన్ ప్రభావానికి గురి కావద్దు, ముందు భావితరాలు ఎంతో బాగుండాలని ఎన్నో మేము ఆశిస్తుంటే ఇప్పుడే మనమే ఇట్లా హింసిస్తుంటే ఎలా ప్రజలు ఎలా బతకాలి అనేసి క్వశ్చన్ వేస్తున్నాము. నలుగురు మనం సామాజికంగా బాగుండాలి, పక్కన వాళ్ళు బాగుండాలి అని అర్థం చేసుకుంటే సమాజం ముందుకు నడుస్తుంది, లేకపోతే చాలా ఇబ్బందులు గురి అవుతుంది. ఇది మాత్రం నిర్మాణం జరగడానికి ఎట్టి పరిస్థితులు మేము ఒప్పుకోము.
ఇది చాలా ఉద్రిక్తతగా దారి తీస్తుందని చెప్తున్నాము. ఆరోగ్యం చాలా ఆనందకరంగా ఉండాలి అంటే ఇలాంటి సమస్యలు తలెత్తకూడదు, అది మా కోరిక. కాకపోతే సల్య గారు గోపి గారు మాకు ఈ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం వల్ల ఎమ్మటే వాళ్ళు వచ్చి ఇలా పరిశీలించి ఇది ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం. అసలు ఇంతవరకు ఆఫ్ చేశారు, ఇక ముందు ముందు కూడా ఏమైనా పని స్టార్ట్ అవుతే ఉద్రిక్త దారి తీస్తుందని తెలియజేశారు. కుమారి 43వ డివిజన్. తీసినప్పుడు ఇట్లా అని అడిగితే ఆయన ఫాదర్ ఏమీ చెప్పలేదు మాకు. మేము గోపి గారికి, కౌన్సిలర్కి, శైలేజ్ గారికి మేము చెప్పేశాము. చెప్పేసి పొద్దున గోపి వచ్చి అంతా ఆపి చేసేసిండు, కంకర కలిపి చేసేడు. ఇట్లేసి ఇట్లా చేశారు, పొద్దున ఇట్లా తీసారు. ఇప్పుడు మేము కౌన్సిలర్కి చెప్పాను, ఇట్లా చేశారు. సెల్ ఫోన్ టవర్ మనం వద్దని మేము ఆపు చేస్తాము. దీనికోసం స్ట్రైక్ అయినా చేస్తానికి సిద్ధపడ్డాము మేము. మా ఇళ్ల సందన మేము తట్టుకోలేము అది, ఇట్లా మేము గోపి గారికి చెప్పినాము. ఆరోగ్యానికి హానికరం కలిగించే సెల్ టవర్ ని, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే సెల్ టవర్ ని ఆపాలి, ఆపాలి. సెల్ టవర్ నిర్మాణం ఆపాలి, 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 ఆపాలి. సెల్ టవర్ నిర్మాణం జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. మాది 43వ డివిజను. ఇట్లా నా సేర శైలేజ గారు, గోపి గారు మాకు వార్డ్ కౌన్సిలర్. ఇట్లా మాకు వెనకాల మా ఇళ్ళ వెనకాల సెల్ ఫోన్ టవరు తీస్తున్నారు. అది ఏంటని వాళ్ళని కను సెల్ ఫోన్ టవరు తీస్తున్నారు. ఇది గోతి తీస్తుంటే ఏంటా ఏంటని 2 రోజులు మట్టి కూడా మేము ఈ ఆసుకి తీస్తుంటే చెప్పట్లేదు. ఈ రోజు తెలిసింది. ఈ రోజు తెలియంగానే మేము ఎర్రగోపి గారికి, శైలజ గారికి అక్కడికి వెళ్ళి చెప్పాము. వాళ్ళు ఎమ్మటే వచ్చి మా ఇది అక్కడ వాళ్ళందరిని గురించి అక్కడ అన్ని వివరాలు కనుక్కొని అది ఆఫ్ చేశారు. మాకు ఈ వార్డు ద్వారా ఎంతో మాకు సహాయం చేస్తున్నారు ఎర్రగోపి, ఎర్ర శైలజ గారు. అది కూడా మాకు ఇంకా చేస్తారని మేము ఆశపడుతున్నాం. మా ఇళ్ల మధ్యలో తీసివేస్తారని మేము ఆశపడుతూ ఆడవాళ్ళ మొత్తం కలిసి స్ట్రైక్ చేస్తాం. ఇదైతే ఎంతవరకు దారి తీస్తుందో మాకైతే తెలియదు, కానీ మీరైతే ఎంత తొందరగా తీసివేస్తే అంత మంచిది.